हाय फ्रेंड्स, ना पेर गणेश। अयिते इयला बंडी की मैलेज अस्तले अनि दादापू दानिकि इंजन ओके उन्नदी। इंजन आयिल चेंज चेसाम, एयर फिल्टर चेंज चेसाम, कापोते कार्बोरेटर कूडा रेंडु मूडु सार्लु सेट चेसाम, अयिना कूडा अस्तले अनि अंटुंडु कस्टमर। अयिते मन दानि लास्ट कि अयिते एयर स्क्रू अनि चूसाम, एयर स्क्रू चूसे वरकु दानिलो ओरिंग लेदु। ओरिंग लेकपोते कोत्तदि जेड्डु तीसुकोच्चि ओरिंग सेट चेसि पेट्टाम। సెడి చేసే వరకు ఇప్పుడు రాత్రి కూడా మళ్ళీ మధ్యాహ్నం అది చేసినాం, అది మరి రాత్రికి అదే బండి మీద తిరిగి మొత్తం మైలేజ్ అనేది మొత్తం సెడి చేసిన చెక్ చేసిన మళ్ళీ ప్లగ్ కూడా చూపెట్టినా. ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు చూసినారనుకో మొత్తం ఏర్పడుతుంది, ఈ రియలా ఫేకా అన్నీ మీకు అన్నీ తెలుస్తుంది మీకు. ఇంకో విషయం ఏంటంటే మెకానిక్లు చాలా కష్టపడతాం మేము, అయితే ఎంత తెలిసినా కూడా డైలీ పని చేస్తాం కాబట్టి కొత్త కొత్త పనులు వస్తాయి. దానిలో ఏదైనా కూడా ఎంత నేర్చిన మెకానిక్ తక్కువనే ఫీల్డ్లలో. అయితే మేము కస్టమర్ గురించి చెప్తున్నాం ఏమంటే, మీరు బండ్లు మంచిగా ఉంచుకోవాలి, మంచిగా ఉంచుకుంటేనే మైలేజ్ వస్తాయి. దానిలో గాలైనా పయ్యలో ఇంజన్ ఆయిల్ టైంకు చేంజ్ చేసుకున్నా కూడా మీరు నీట్గా ఉంచుకుంటే బండి కూడా మంచిగా మైలేజ్ ఇస్తుంది, మంచిగా సాధిస్తుంది. మీరు కస్టమర్లే మాకు దేవుళ్ళు లెక్క. ఇప్పుడు మెకానిక్లకు మీరు మంచిగా చూసుకోవాలి, బండ్లను కూడా మీకు సాధిస్తాయి, మేము కూడా మీకు సాధిస్తాం. మీరు గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా మీరు వీడియోలు చూస్తున్నారు కానీ మీకు వీడియో నచ్చితేనే చేయండి, ఇది బలిమీదకి ఏం లేదు కానీ మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఈ బండికి మైలేజ్ వస్తలేదు, ఇంజన్ సౌండ్ కూడా మీరు వినొచ్చు ఇగో క్లియర్గా ఇంజన్ సౌండ్ కూడా. దీని ఇంజన్ ఆయిల్ కొత్తదే, ఈ అటుపక్క ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తదే వేసినాము. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉన్నది, బోరు వాళ్ళు అన్నీ మీరు చూడొచ్చు సౌండ్. దీనికి స్మోక్ కూడా వస్తలేదు. అయితే ఎక్కడ ప్రాబ్లం ఉన్నది మీకు చూపెడతా నేను. ఇదో ఇంత కూడా స్మోక్ వస్తలేదు. అయితే దీనికి మైలేజ్ ఎట్లా పెంచాలంటే చూపెడతా మీకు, అసలు ఏం ప్రాబ్లం ఉన్నదని చూపెడతాం మీకు ఖచ్చితంగా. ఈ టూల్ బాక్స్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుకోవాలి. ఎయిర్ స్క్రూ సెట్ చేసుడు ముఖ్యమే, కాకపోతే ఎయిర్ స్క్రూ కూడా చూసుకోవాలి. దానిలో ఒక ఎయిర్ స్క్రూలా ఒక ఓరింగ్ ఉంటుంది, ఆ ఓరింగ్తోనే మొత్తం పని చేస్తుంది. మైలేజ్ ఎట్లా రావాలి ఏం కథ అని మీకు చూపెడతా. ఇప్పుడు ఈ బండి ఆఫ్ చేస్తా, మీకు ప్లగ్ కూడా చూపిస్తా ఇప్పి. చూడండి ఫ్రెండ్, అయితే నేను ప్లగ్ పాన ఉన్నది నా దగ్గర. మనం ఒక ప్లగ్ పాన తీసుకోవాలి బండికి, ఇట్లా ఇప్పేసుకోవాలి. ఒకసారి ఇప్పితే చాలు, అదే ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆ ప్లగ్ చూపెడతాం మీకు ఎట్లా ఏ పొజిషన్లో ఉన్నదో. ఎంత బ్లాక్ ఉన్నదో, ఆ బ్లాక్ ఉండే వరకు ఏమవుతుందంటే కరెక్ట్ చూపెడతా. ఇంత బ్లాక్ వచ్చింది, ఇంత బ్లాక్ వచ్చినాక మీకు ఏడుకల మైలేజ్ వస్తుంది రాదు. అయితే అందుకే నేనన్నా టూల్ బాక్స్ ఇప్పేస్తా. ఫస్ట్ మనం టాలప్ షీట్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్నాక స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది, ఇది ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని ఇప్పేసుకొని ఇటు పక్కకు పెట్టుకొని ఇది ఒక 10 నెంబరు టీ పానాతో ఇది రెండు ఇప్పేసుకోవాలి. ఇటు రెండు ఉంటాయి, 10 నెంబర్ టీ పానాతో ఇప్పేసుకొని ఫ్రెండ్ బరాబర్ చూసుకోండి. మీరు ఇది ఎయిర్ స్క్రూ చెయ్యేద్దాం, ఎంత మీద ఉన్నదో. 1 2 3 3 ఇది మీద ఉన్నది. అయితే ఇది ఇప్పేస్తా, ఇది
లోపల చూస్తా ఇలా వాచర్ ఎట్లున్నది ఏం కథ అని. అంటే ఫైబర్ వాచర్ ఉంటుంది దీనిలో, అది తీయాలంటే చిన్నగా ఒక కనెక్టర్ కావాలి మన దగ్గర. చూడండి ఫ్రెండ్ ఇచ్చేసిన మొత్తం డస్ట్గా ఉన్నది. నేను దానిలో ఓరింగ్ తీసేస్తా ఒక్క నిమిషం. సోడిగో జే వారితో నేను ఒక వాచర్ తీసిన, దీనిలో లోపల ఇంకా ఫైబర్ వాచర్ ఉంటుంది. ఇలా ఫైబర్ వాచర్ లేనట్టే ఉన్నది. అయితే దానిలో ఉన్నదో లేదా అని వాళ్ళ వేరే మా ఫ్రెండ్ దగ్గరికి పోయి ఫోన్ తీసుకొని లైట్ పెడుతున్నా, చూపెడుతున్నా. చూడండి ఒకసారి దానిలో అసలు బోరింగ్ లేనట్టున్నది, అందుకే మా మైలేజ్ అస్సలు లేనట్టున్నది నాకు తెలిసి. అది పరిస్థితి అలా కనబడలేదు కానీ అలా ఓరింగ్ కనబడలేదు, లేనే లేదు దానిలో. ఇక మైలేజ్ ఎడికెళ్ళి వస్తుంది ఇక. దానిలో ఓరింగ్లో లేనే లేదు దానిలో. ఇక మైలేజ్ ఎడికెళ్ళి వస్తుంది ఇక చెప్పులు ఇక మీరే. ఇక కొత్తది తెచ్చిన నేను చూడండి, దానిలో ఓరింగ్ కూడా కనబడుతుంది. మీకు ఇప్పి చూపెడతా చూడండి ఫ్రెండ్, ఇగో ఇది ఏదైతే ఉన్నదో బ్లాక్ కలర్ ఓరింగు, అది ఆ కార్బోరేటర్లో లేనే లేదు. ఇక మైలేజ్ ఎక్కడికెళ్ళి వస్తుంది మీకు, బ్లాక్ అయిపోతుంది ఎట్లయినా 100% అవుతుంది మీకు. ఈ కొత్త స్క్రూ చూపెట్టినాగా మీకు, ఈ కొత్త స్క్రూను ఈ ఒక వాచర్ ఫైబర్ వాచర్ వేసి తర్వాత ఈ వాచర్ వేస్తా, స్ప్రింగ్ పెట్టి స్క్రూ పెడతా. ఇక పాతకున్న బండికి ఇగో చూడండి కరెక్ట్ చూడండి, ఇక ఏం లేదు గింతే. అది కొత్తది ఫిడి చేసేస్తా మీకు, ఎట్లా అని చూపెడతా మీకు. చూడండి ఫ్రెండ్, నేనైతే ఫస్ట్ స్ప్రింగ్ వేసిన, మళ్ళా తర్వాత మీకు ఒక వాచర్ ఉంటుంది, చిన్న వాచరు వాచర్ పెట్టేస్తా. వాచర్ పెట్టినాక తర్వాత మనకు ఏదైతే ఫైబర్ వాచర్ ఉన్నదో అది వేయాలి. దీనిలో వేసినాక మనం దీనిలో లోపల వేసేయాలి. వేసినాక మీకు ఇప్పుడు 100% మైలేజ్ వస్తుంది మీకు. కొత్త బండ్లకు అవసరం లేదు కానీ మన పాత బండ్లు ఉంటాయి చూడండి, 2007 అయినా 8 అయినా 9 అయినా ఇంకా మన ఫై స్ప్లెండర్లు ప్యాషన్లు వీటికైతే చాలా ఇంపార్టెంట్. అన్నీ మంచిగా ఉన్నాక మన ఇంజన్లో బోర్ అయినా పిస్టన్ అయినా వాల్ అయినా బిగిన్ అయినా క్లచ్ పెట్లు అయినా కొత్త ఎయిర్ ఫిల్టర్ అయినా అన్నీ మంచిగా ఉన్నాక కూడా మైలేజ్ రాకపోతే ఇక కార్బోరేటర్లో ఎయిర్ స్క్రూ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిర్ స్క్రూ మంచిగా ఉన్నదంటే అన్నీ బరాబర్ అయిపోతాయి. నేను మొత్తంగా టైట్ చేసి పెట్టిన మీకు ఇప్పుడు ప్లగ్ పెట్టి స్టార్ట్ చేసి చూపెడతాను మీకు, ఎంతలో స్టార్ట్ అవుతుంది, ఎంతలో ఇది రేస్ అవుతుంది, ఎంతలా సెట్ చేసుకోవాలని మైలేజ్ కూడా చూపెడతాం మీకు. ఫ్రెండ్స్ ప్లగ్ పెట్టే విధానం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ చేతితో ఇట్లా పెట్టుకోవాలి. చేయితోనే పెట్టుకోవాలి, లేకపోతే ప్లగ్లు థ్రెడ్లు కొట్టేస్తాయి. మనకు ప్లగ్ పైన తీసుకోవాలి లైట్గా, సార్ బాగా టైట్ చేసినా ప్లగ్గులు ఇరిగిపోతాయి. ఇవి పెట్టి స్టార్ట్ చేస్తా నేను బండి.
ఫ్రెండ్స్ ఏమనుకోకుండా జరా దయచేసి ఎందుకంటే కొంచెం వీడియో పెద్దగా అవుతుంది మీకు మొత్తం ఎట్లా సెడియాలి ఏం కథ అని చూపెడతాను నేను మీకు ఎందుకంటే రేస్ అయితేనే మనకు మైలేజ్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్ చూసింది కదా ఒక్కటే ఇప్పంగా ఒక్కటే ఇప్పిన ఒకటి ఇప్పితే ఏరి స్క్రూ బండి బరాబర్ రేస్ అయింది ఆ తర్వాత స్లో అయిపోతుంది అంటే ఒక్కదాని మీదనే సెట్ అయింది అన్నట్టు ఇక్కడ కరెంట్ పోయింది సీక్రెట్లైనా కూడా నేను చేస్తున్న వీడియో ఈ ప్లగ్ చూడ ఎంత బాగా కాలుతుంది వైట్గా అయింది చూడండి ఇగో నేను ఏదో కాదు బండి రన్నింగ్ది తీసి చూపెడుతున్నా మీకు దాదాపు ఈ బండి మీద తిరిగినా నేను ఇగో ఇక్కడ బ్లాక్ ఉన్నది లైట్గా ఇగో మొత్తం తెల్లగా మారుతుంది ఇగో నేను క్లీన్ చేయాలి ఏం చేయాలి ఇట్లా ఉంటుంది ఇగో మెకానిక్ అంటే మీకు కూడా మీ బండి చేసుకున్నప్పుడు మీకు కూడా అనుభవం అవుతుంది మీరు కూడా అంటారు కమెంట్స్ చేస్తారు మీరు కూడా రియల్ అని ఇంతే ఫ్రెండ్స్ వీడియో